ఎంన్యూస్ కి స్వాగతం. ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్తిబుల్లి స్వామిరెడ్డి తమ ఆర్తమూరు గ్రామంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఉచిత హోమియో 164వ మెడికల్ క్యాంపును ఆర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద ఈరోజు ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లి స్వామిరెడ్డి, మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణితో కలిసి ప్రారంభించారు. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడవ శనివారం రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్ల సహకారంతో ప్రతి నెల మూడవ శనివారం ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తిబుల్లి స్వామిరెడ్డి హోమియో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 164వ హోమియో మెడికల్ క్యాంపును మండపేట మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి, హోమియో వైద్యులు విజయకుమారి, సిద్ధిక, శ్వేత, పద్మావతులతో కలిసి హోమియో మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ సత్తి లక్ష్మణ్ రెడ్డి, డైరెక్టర్ సత్తి సత్యనారాయణ రెడ్డి, సలహా మండలి సభ్యులు కోనాల సత్యరెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఉదయగిరి ఆంజనేయులు, తాడి శ్రీనివాసరెడ్డి, ఓగిరెడ్డి రామారెడ్డి, తాడి సుబ్బిరెడ్డి, తేతలి రాజారెడ్డి, చింతా వెంకటకృష్ణారెడ్డి, వెలగల శివారెడ్డి, సత్తి సత్యనారాయణ రెడ్డి, జీవీవీఎస్ఎన్ మూర్తి, తాడికొండ కోదండ రామరెడ్డి, మండ నాగిరెడ్డి, చిరల వెంకట్రెడ్డి, పడాల ఆదిరెడ్డి, సంగీత, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలండి. అలాగే ఇంత బాగా ట్రస్ట్ నడిపిస్తున్న స్వామి గారికి కూడా చాలా చాలా ఆనందం అండి. ఎంతకంటే ఎంతో మంది కూడా సేవ చేయాలని ఎవరికో కానీ అనిపించదు. అలాంటిది మరి రెడ్డి గారికి ఇంత మంచి అవగాహన రావడం, అది పేదలందరికీ కూడా ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి 164 ట్రస్టులో నడిపించడం అంటే మామూలు విషయం కాదు. అది పేదలందరికీ అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఆయన చాలా చక్కగా ఎంతో సహకారంతో పేదలందరి మీద ఒక అందరికీ కూడా వైద్య సేవలు అందించాలని ఆయన తాపత్రయం, అలాగే ఆయన ఆశయం ఇంకా ఇంకా నెరవేరుతూ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ చారిటబుల్ ట్రస్ట్కి నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి పనికి నేను రావడం చాలా ఆనందం కలిగిస్తూ మరి ఇంకా ఎన్నో అంటే 165 కాదు ఇంకా ఎన్నో నడవాలని కోరుకుంటూ అందరికీ కూడా సత్యరాజు స్వామి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ 67 వార్షికోత్సవాలు జరుపుకున్న ఒక భాగంగా హోమియో మెడికల్ క్యాంపులు నిర్వర్తించడానికి నిర్ణయించాము. మరి ప్రతీ నెల క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి అల్లు రామలింగయ్య వైద్యులు వారి సేవలు అందిస్తున్నారు. వారి సేవలు అందుకుంటూ నిరంతరం ఇక్కడి నుంచి ఉచితంగా మందులు అన్నీ పొంది దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసుకున్న అనేక మంది పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. మరి వారు అలాగే కావాలని వారందరికీ మేము అందించగలమని దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి మాకు శక్తినివ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు అత్మూరు గ్రామంలో మన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సత్తిబుల్లిస్వామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున అల్లు రామలింగయ్య వైద్య కళాశాల హోమియో వైద్య కళాశాల నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి మూడో శనివారం ఇక్కడ వైద్యులు నిర్వహిస్తూ ఉచితంగా హోమియో మందులు ఇవ్వడం జరుగుతుంది. అది ఎంత మంచి విషయం అంటే మరి రామలింగ స్వామిరెడ్డి గారు మరి ఆయన ప్రజలకి సేవ చేయాలనే భావంతో ఆయన ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని పెట్టడం నిజంగా చాలా గర్వకారణమనే చెప్పాలి. ఎందుకంటే అందరికీ డబ్బులు ఉంటాయి, కానీ ఆ సేవ చేయాలనే సంకల్పం ఎవరికో కానీ కలగదు. అలా రెడ్డి గారికి మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం ప్రజలకి సేవ చేయాలనే ఆశయంతో అందరికీ కూడా ప్రతి నెల మూడో శనివారం రోజున 13 సంవత్సరాల నుంచి 164 క్యాంపులు పెట్టి మరి ప్రజలకి అందుబాటులో ఉండే వైద్య శిబిరాన్ని నిర్వహించి హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించి మరి ప్రజలకు మనసును గెలుచుకుంటున్న స్వామిరెడ్డి గారు ఇంకా ఎన్నో క్యాంపులు నిర్వహిస్తూ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని
ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇప్పిస్తూ ఇంకా ప్రజలకి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ ఇది ఇంకా ఇంకా పెద్ద చారిటబుల్ ట్రస్ట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.